హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వారి కిచెన్. ఈరోజు ఇంకో రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేందనుకున్నారా? ఫిష్ చేపల పులుసు. అది రొటీన్గా చేసుకుంటాం, కొంచెం డిఫరెంట్గా చేసుకుందాము. నేను చెప్పే మెజర్మెంట్స్తో కనుక చేసుకుంటే మీకు చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. చూసారా, ఇంగ్రీడియంట్స్ ఎక్కువేం పని లేదు మనకి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టొమాటో పీసెస్, మెంతి కూర ఒక పెద్ద కట్ట తీసుకున్నాను. అలాగే ఈ ఇంగ్రీడియంట్స్ ఏంటనుకుంటున్నారా? మళ్ళీ చెప్తా, ఇప్పుడు చెప్పను. వేసేటప్పుడు ఇందులో ఒక చేపల పులుసు వచ్చేటప్పటికి అందరు చేసుకుంటూ ఉంటారు. ఒక ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తేనే చాలా చాలా కమ్మగా ఉంటుంది, డిఫరెంట్గా కూడా ఉంటుంది. అది యాడ్ చేసుకుంటూ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుందామండి. చేపల పులుసుకు వచ్చేటప్పటికి ఆయిల్ కొంచెం ఎక్కువే పట్టుద్ది. నేనైతే కేజీ చేపలు ఒక 4-5 స్పూన్స్ ఆయిల్ అయితే వేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, లిటిల్ బిట్ మెంతులు యాడ్ చేసుకుందాము. చూసారా, కొన్ని మెంతులు అయితే చాలు మనకి. ఇవి కొంచెం చిటపట అనేస్తే మనకి చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే ఎండుమిరపకాయలు, ఒక 2 ఎండుమిరపకాయలను తుంచుకొని వేసేసుకుందాము. ఆ ఎండుమిరపకాయలు కొంచెం మనకి ఎర్రగా రావాలి. ఎర్రగా వస్తే ఫిష్ కర్రీలోకి ఆ ఫ్లేవర్ అనేది మంచిగా ఉంటుంది మనకి. ఇప్పుడు మనం పోపు వేసుకున్నాం కదండి. పోపు ఫ్రై అయిపోయిన తర్వాత ఫస్ట్ ఉల్లిపాయ ముక్కలు. నేనైతే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా కొంచెం మీడియం సైజు ముక్కల్లా కట్ చేశాను. ఇవి వేసుకొని ఫ్రై చేసుకుందాము. కొంచెం ఈ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుందాము. ఎక్కువ టైం అక్కర్లేదు, 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం చాలు. మనకి ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసుకుందాము. మనకి ఇవి ఒక 4-5 మినిట్స్ ఫ్రై చేసుకుందాము. పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత 4-5 మినిట్స్ ఫ్రై చేసుకుందాము. చూసారండి, ఉల్లిపాయలు మనకి ఒక 60% అయితే కుక్ అయిపోయినాయి. ఇప్పుడు మెంతి కూర, మెంతాకు. చూసారా, నేనైతే ఒక పెద్ద సైజు కట్టే వేసేస్తున్నాను. ఫస్ట్ ఈ ఆకు కొంచెం ఫ్రై అయిపోయే వరకు ఫ్రై చేసుకుందాం. చూడండి, ఫిష్లోకి వచ్చేటప్పటికి నేను కొత్త ఇంగ్రీడియంట్స్ ఏం యాడ్ చేస్తున్నానో మీరు పర్టికులర్గా చూసుకోండి. టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఫ్రై అయినంతసేపు మనం హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు మెంతి కూర వేసుకున్న తర్వాత సిమ్లోనే పెట్టుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుందాం. ఎక్కువసేపు అక్కర్లేదు మనకి. 2 నిమిషాలు కుక్ అయిపోయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఒక చిన్న సైజు టొమాటో, లేదంటే పెద్ద సైజు టొమాటో, చాలా సన్న పీసెస్లా కట్ చేసుకోండి. ఎంత సైజు పీసులు కట్ చేసుకోగలుగుతారో అంత సన్న పీసెస్ అయితే కట్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఈ టమాటాలు, మెంతి కూర, ఉల్లిపాయ చక్కగా ఫ్రై అయిపోవాలి మనకి ఆయిల్లోనే. మనకి టమాటోలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, మెంతి కూర చక్కగా ఫ్రై అయిపోవాలండి. ఎందుకంటే ఫిష్ కర్రీలోకి వచ్చేటప్పటికి టొమాటో తక్కువ వేసుకోవాలి, ఉల్లిపాయ కూడా ఎక్కువ వేసుకునే పని లేదు, తక్కువ వేసుకోవాలి. ఎక్కువ వేసుకున్నాము గ్రేవీ వస్తుంది మనకి, గుజ్జు వస్తుంది. ఎక్కువ వేసుకుందాము ఉల్లిపాయలు టొమాటోలు అంటే ఫిష్లో ఉన్న ఒరిజినల్ టేస్ట్ పోయి స్వీట్నెస్ అనేది తెలుస్తుంది మనకి. అలా ఎక్కువ ఉల్లిపాయ వేసుకుంటే అంతగా టేస్ట్ బాగుండదండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే సరిపోతుంది మనకి. చింతపండు వచ్చేసి ఒక చిన్న సైజు జామకాయ ఉంటుంది కదండి, ఆ సైజు అంత చింతపండు అయితే వేసుకున్నాను. గ్రామ్స్ లెక్క వచ్చేసి ఒక 100 గ్రామ్స్ అయితే, 100 గ్రామ్స్ కూడా లేదులేండి, ఒక 50 గ్రామ్స్ అయితే ఓకే మనకి సరిపోతుంది. ఇలా నానబెట్టుకున్నాం. ఈ గుజ్జు పిండుకోవాలి. మీకు ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ నేను 2 యాడ్ చేస్తున్నానండి. ఈ రెండింటి వల్ల ఫిష్ కర్రీ చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది. మనకి ఫ్రై అయిపోయినాయి. నెక్స్ట్ ఏం వేసుకోవాలో చూపిస్తాను. మనకి ఇవి చక్కగా ఫ్రై అయిపోయినాయండి. అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్ వేసుకుందాము. ఒక 1.5 స్పూన్ అయితే సరిపోతుంది మనకి కరెక్ట్గా. అది వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి పసుపు, మన మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఇది లేనిది మనకి ఏ వంట అవ్వదు. ఇదైతే కంపల్సరీ ఉండాలి ఇంట్లో. పసుపు వేసుకుందాము. అలాగే ధనియాల పొడి 1 స్పూను. ఇది చిన్న స్పూన్ అండి, పెద్ద స్పూన్ ఏం కాదు. 1 స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను. జీలకర్ర, మెంతులు వేయించి పౌడర్ చేశానండి. ఇదొకైతే 1/2 టీ స్పూన్ చాలు, ఎక్కువ అక్కర్లేదు. ఒక చిటికెడు గరం మసాలా. చిటికెడు అంటే చిటికెడే, ఎక్కువ వేయలేదు. ఇంకో ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇప్పుడు వేసుకునేది, చూసారా
వెల్లుల్లిపాయలు జీలకర్ర రోట్లో వేసి ఇలా కచ్చపచ్చ దంచామండి. ఇది వేయటం వల్ల మనకి టేస్ట్ అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవి కొంచెం మనకి ఆయిల్లోనే ఫ్రై అయిపోవాలి. ఫ్రై అయిపోతే మనకి చాలా అంటే చాలా బాగుంటుంది, టేస్ట్ కానీ స్మెల్ కానీ మనకి చాలా బాగుంటుంది. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని ఇప్పుడు కారం వేసుకుందాము. కారం వచ్చేసి 1-3 స్పూన్స్ కారం. మనకి 3 స్పూన్స్ కారం అయితే బాగా సరిపోతుంది, ఎందుకంటే చింతపండు పులుసు యాడ్ చేసుకుంటాం కాబట్టి. ఫిష్ కారం తక్కువే పట్టుద్ది, కానీ పులుసు యాడ్ చేసుకోవటం కొంచెం కారం వేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు మనం వెల్లుల్లిపాయలు జీలకర్రని కచ్చాపచ్చ దంచి వేసుకున్నాం కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుందండి. మనకి ఇప్పుడు ఆయిల్ ఏం అసలు కనిపించట్లేదు. మనం పులుసు పోసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ మనకి పైగా ఆయిల్ రిలీజ్ అవుతుంది. చూద్దాం, ఇప్పుడు పులుసు యాడ్ చేసేసుకుందాము. మనకి చక్కగా ఫ్రై అయిపోయినాయి, మసాలాలన్నీ యాడ్ చేసుకున్నాం. మనకి అది కుక్ అయ్యేటప్పటికి 5 మినిట్స్ టైం పడుతుంది. మీకు టైంతో ఎందుకు చెప్తున్నానంటే అవి వేసినాక ఎంతసేపు ఉడకాలనే ఆలోచన వస్తుంది కదా కొంతమందికి, తెలియని వాళ్ళకి, అందుకు చెప్తున్నాను. అలాగే సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం చూసేద్దాం, చింతపండు పులుసు యాడ్ చేసుకుందాం. చూసారండి, మనకి ఇది ఫ్రై అయిపోయింది, చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడైతే చింతపండు గుజ్జు వేసేసుకుందాము. చింతపండు గుజ్జు కొంచెం చిక్కగా పిండుకుంటే, ఒకవేళ కొంచెం వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు మనకి చింతపండు గుజ్జు కొంచెం చిక్కగా ఉంది, ఇంకో కొంచెం పిండుకుందాము. ఇందాక పిండుకున్నాం కదండి, ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఇంకొంచెం పులుసు పిండుకుందాము. ఓకే అండి, మనం చింతపండు గుజ్జు ఎంత కావాలో అంత పిండుకుందాం. ఇప్పుడు పులుసు ఎంత వాటర్ కావాలో, మనకి గ్రేవీ ఎంత తింటారో, మనకి మామూలుగా అయితే ముక్క మునిగే వరకు ఉంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఒకసారి ఇప్పుడు కలుపుకుందాము. మీకు ఫిష్ పీసెస్ పెట్టిన తర్వాత మీకు కొంచెం అర్థమవుతుంది ఎంత గ్రేవీ అయితే సరిపోతుందని. మామూలుగా అయితే చేప ముక్కలు మునగ పులుసు ఉంటే మనకి సరిపోతుంది. మనం ఇప్పటి వరకు అసలు సాల్ట్ యాడ్ చేయలేదండి, ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుందాము. నేనైతే 1.5 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను, సరిపోతుంది. ఒకసారి ఇది కొంచెం కుక్ అవ్వాలి, 1 నిమిషం పాటు పులుసు మనకి ఉడికిందంటే చేప ముక్కలు పెట్టేసుకుందాము. చూసారా, ఇప్పుడు మనకి ఉడికింది, సరిపోతుంది. ఈ టైంలో ఒకసారి ఉప్పు సాల్ట్ కారం చెక్ చేసుకోండి, ఎందుకంటే మనం చేప ముక్కలు పెట్టిన తర్వాత కదిపించడానికి వీలు కాదు కదా. ఒకసారి చూసుకుంటే మనకి బాగుంటుంది. ఇప్పుడు ఫిష్ పీసెస్ పెట్టేసుకుందాము. ఇది వచ్చేసి తలకాయ పీస్ అండి, కొంచెం పెద్దగా ఉంది. ఓకే, అలా పెట్టేసుకుందాం మనకి, ఎందుకంటే మగ్గిపోయిద్ది, పర్వాలేదు. మనకి ఇప్పుడు ఇలా ఫిషెస్ పెట్టిన తర్వాత జస్ట్ మనం ఇలా ఇలా అనుకోవాలి తప్పించి మనం గెంటు వేసి కలపకూడదు. ఇప్పుడు మనకి ముక్క మునగ సరిపోయింది, కానీ కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. కొంచెం అంటే కొంచెం ఎక్కువ అక్కర్లేదు, ఎందుకంటే మనం ఇప్పుడు ఎన్నైతే యాడ్ చేసుకున్నామో మనకి అన్నే ఉంటాయి, ఇంకిపోవటము అలాగేం ఉండదు. జస్ట్ కొంచెం ఇలా ఇలా అనుకోవాలి తప్పితే స్లోగా ఎక్కువ గంటె పెట్టి కలపకూడదు. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుందాము. కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని మూత పెట్టుకుందాం. తర్వాత వేసే ఇంగ్రీడియంట్ ఏంటో మీకు చూపిస్తాను నేను. చూసారండి, మధ్య మధ్యలో మనం గంట పెట్టి కలుపుకోలేం కాబట్టి నేను ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కుక్ చేస్తున్నాను. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని ఒకసారి ఇలా అనుకుందాము, కొంచెం ముక్కలు కదిలేలాగా అనుకుందాము. ఇప్పుడు వచ్చేసి ఇంకో ఇంగ్రీడియంట్స్ ఒకటి యాడ్ చేద్దాం ఇందులో. చూసారా, మామిడికాయ ముక్కలు. నేనైతే ఇలా పైన పొట్టు తీసేసి, మీన్ గ్రీన్ కలర్ ఉన్న స్కిన్ తీసేసి ఇలా సన్నగా కొంచెం పలచగా వేసేసుకున్నాను. ఇవి కూడా వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. మనకి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ టేస్ట్. మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం. చూద్దామండి ఒకసారి ఇలా కలుపుకుందాము, ఎందుకంటే ఎక్కువ మనం గంటతో కలుపుకోలేం కాబట్టి ఇలా అనుకుందాము. ఫైనల్గా ఇందులో ఒకటి యాడ్ చేసుకోవాలండి, చూపిస్తాను అది. చూసారా, బెల్లం
ఒక స్పూన్ అంత బెల్లము కొంచెం ఇలా సన్నగా తరుక్కొని వేసేసుకుందాము. వేసుకొని ఒకసారి కలుపుకుందాము. ఇది వేసుకోవటం వల్ల మనకి చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్. అసలు డిఫరెంట్ టేస్ట్ వస్తుంది చేపల పులుసుకు కూడా. మామూలుగా పులుసు కర్రీలకి దేంట్లో అయినా బెల్లం యాడ్ చేసుకుంటూ ఉంటాం, కానీ ఇలా యాడ్ చేసుకోవటం వల్ల కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి అందరు కూడా ట్రై చేయొచ్చు. ఒక 5 మినిట్స్ ఉడికించుకున్నామంటే మనకి కరెక్ట్గా అయిపోతుందండి. మూత పెట్టుకొని మూత లేకుండా అయినా సరే ఉడికించుకోవచ్చు. ఒక 2 నిమిషాల పాటు హైలో పెట్టుకుందాము. చూద్దామండి ఒకసారి. చూసారా మనకి మంచిగా కుక్ అయిపోయింది. అసలు ఇంకా కమ్మని స్మెల్ వస్తుంది మూత తీయగానే, చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇది కనుక ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఒక 3-4 అవర్స్ తర్వాత కనుక తింటే చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మనకి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా నేను చేసిన ఈ పద్ధతిలో కనుక చేసుకోండి, చాలా అంటే చాలా బాగా కుదిరిద్ది. మీకు కనుక నేను చేసిన ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.